హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. నన్ను చాలామంది అన్న, నేను ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయింది, నేను ట్రాన్స్ఫర్ అవ్వాలనుకుంటున్నాను, నాకు కాలేజ్ నచ్చట్లేదు అండ్ నాకు ఇక్కడ ఫ్యాకల్టీ సరిగ్గా లేరు, సరిగ్గా చెప్పట్లేదు, నా చదువు ప్రాబ్లం అవుతుంది, సో నేను సెకండ్ ఇయర్లో ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నా. నేను ఎలా ఈ కాలేజ్ నుంచి ఇంకో కాలేజ్కి ట్రాన్స్ఫర్ అవ్వచ్చా లేదా, లేదంటే నేను యూనివర్సిటీలో చదువుతున్నా, నేను డీమ్డ్ వరకు వెళ్ళొచ్చా, లేదా డీమ్డ్లో చదువుతున్నా యూనివర్సిటీకి వెళ్ళొచ్చా, అంటే నేను అఫిలియేటెడ్ కాలేజ్ అవుతున్నా ఇంకో అఫిలియేటెడ్ కాలేజ్కి వెళ్ళొచ్చా, లేదంటే అఫిలియేటెడ్ చదివి యూనివర్సిటీకి వెళ్ళొచ్చా, లేదంటే డీమ్డ్ నుంచి అటానమస్కి వెళ్ళొచ్చా, అటానమస్ నుంచి యూనివర్సిటీకి వెళ్ళొచ్చా, ప్రైవేట్ కాలేజ్కి వెళ్ళొచ్చా, డీమ్డ్కి వెళ్ళొచ్చా, ఇట్లా రకరకాల క్వశ్చన్స్ అడిగి నన్ను చాలా కన్ఫ్యూజ్ చేస్తున్నారు. సో సహజంగా మీరు కాలేజ్ టు కాలేజ్ ట్రాన్స్ఫర్ కావాలి, అంటే డిగ్రీ అయినా బీటెక్ అయినా వాట్ ఎవర్ ఇట్ ఈస్, బట్ సహజంగా ఇక్కడ మనకి మేజర్గా బీటెక్ వాళ్ళే ఉన్నారు కాబట్టి నేను బీటెక్ వాళ్ళ గురించి మ్యాటర్ గ్యాదర్ చేశాను. సో మీరు ఒక కాలేజ్ నుంచి ఇంకో కాలేజ్కి మధ్యలో బ్రేక్ చేసి ఇంకో కాలేజ్కి వెళ్ళాలనుకుంటే ఏం చేయాలి, సో ఆ డీటెయిల్స్ మనం తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. యాక్చువల్గా జేఎన్టీయూ రూల్స్ ప్రకారం అయితే బీటెక్లో ఒక కాలేజ్ నుంచి ఒక కాలేజ్ ట్రాన్స్ఫర్ అనేది చాలా పాసిబుల్, ఇదే రూల్ ఎప్పటి నుంచో ఉంది. బట్ ఇక్కడ మీరు చేయాల్సిన పని ఏంటంటే ఎన్ఓసీ తెచ్చుకోవాలంటే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్, ప్రజెంట్గా ఉన్న కాలేజీలో నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకోవాలి, ఇక్కడ నుంచి వెళ్ళిపోతే వాళ్ళకేం ప్రాబ్లం లేదు అని. అవతల ఉన్న కాలేజీలో నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తెచ్చుకోవాలి, అక్కడ నుంచి వస్తున్నారు కాబట్టి తీసుకోవడానికి మాకేం ప్రాబ్లం లేదని. బట్ ఇదేంటంటే యూనివర్సిటీ యూనివర్సిటీ డిఫరెంట్గా ఉంటుంది. మీరు కేయూ కానీ ఓయూ కానీ జేఎన్టీయూ కానీ ఏయూ కానీ ఏదైనా యూనివర్సిటీకి వెళ్ళినట్లయితే ఆ యూనివర్సిటీ ప్రకారం రూల్స్ అనేది డిఫరెంట్గా ఉంటాయి. సహజంగా మనకి అఫిలియేటెడ్ కాలేజెస్లోనే ఎక్కువ ప్రాబ్లం వస్తుంది, యూనివర్సిటీలో కానీ డీమ్డ్ కానీ అటానమస్ కాలేజీలో కానీ పెద్ద ప్రాబ్లం అయితే రాదు, రైట్? సో ఇక్కడ ఇప్పుడు యూనివర్సిటీ యూనివర్సిటీ అయితే మన జేఎన్టీయూ జేఎన్టీయూ అయితే ఈజీ అవుతుంది, ఓయూఓయూ ఈజీ, ఏయూఐయూ ఈజీ, కేయూకేయూకి ఈజీ అవుతుంది, అంటే కేయూకి సంబంధించిన కాలేజీలో. బట్ యూనివర్సిటీ నుంచి ప్రైవేట్ కాలేజీలో వచ్చినంత మూర్ఖులను అయితే ఎవరు చూడలేము. బట్ యూనివర్సిటీలో ఎప్పుడైనా ఎడ్యుకేషన్ చాలా బాగుంటుంది, ఫెసిలిటీస్ బాగుంటాయి. బట్ యూనివర్సిటీ నుంచి అటానమస్ కాలేజ్ కానీ డీమ్డ్ యూనివర్సిటీ కానీ వెళ్ళొచ్చు, అది రూల్స్ అండ్ రెగ్యులేషన్ ప్రకారం మీకు నో ప్రాబ్లం. ఎందుకంటే మీరు అటానమస్ కాలేజ్కి వెళ్ళినా డీమ్డ్ కాలేజ్కి వెళ్ళినా వాళ్ళ దగ్గర ఖాళీలు ఉంటే ఖచ్చితంగా వాళ్ళు తీసుకుంటారు. ఇది ఎలా ఉంటుందంటే 1%, సపోజ్ 500 సీట్స్కి 1% ఉంటుంది. కొన్ని ఎన్ఆర్ఐ సీట్స్ కానీ ఇంకా వేరేనా మేనేజ్మెంట్ సీట్స్ కానీ కన్వర్ట్ చేసుకుని ఆ విధంగా మీకు ఇచ్చే ఛాన్స్ కూడా ఉంది. ఇట్స్ ఆల్ డిపెండ్స్ ఆన్ కాలేజ్ అండ్ దేర్ రూల్స్ అండ్ రెగ్యులేషన్ అండ్ యూనివర్సిటీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఓకే, బట్ మీరు ముందుగా ఇక్కడ ఎక్కడైతే మీరు చదువుతున్నారో అక్కడ నుంచి అక్కడికి వెళ్ళాలనుకుంటే మాత్రం రెండింటి దగ్గర ఎన్ఓసీ తీసుకొని మీరు అప్లై చేసుకోవాలి, రైట్? ఇది కొంచెం మనసులోనే ప్రాసెస్ అవుతుంది. బట్ మీరు ఇలా వెళ్ళాలనుకుంటే ఖచ్చితంగా మీరు ఆల్ క్లియర్ అయి ఉండాలి, బ్యాక్లాగ్స్ ఉండకూడదు అండ్ మంచి పర్సంటేజ్ తెచ్చుకొని ఉండాలి. ఓకే, అటెండెన్స్ కూడా మంచిగా ఉండాలి. అంటే మీరు ట్రాన్స్ఫర్ అవ్వాలనుకుంటే మాత్రం మేజర్గా మీకున్న ప్రాబ్లమ్స్ అనేది కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసేయాలి. అంటే ఫ్యామిలీ మూవ్ అయిందని, ఫ్యామిలీ షిఫ్ట్ అయిందని, ఫ్యామిలీలో ఇంకా ప్రాబ్లమ్స్ ఉన్నాయని, ఇట్లా రకరకాల ప్రాబ్లమ్స్ మీరు అంటే జెన్యున్ రీజన్స్ కూడా చెప్పి ఉండాలంటే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. సో ఈ డీటెయిల్స్ అన్నీ ప్రతి కాలేజీలో ఎగ్జామ్ బ్రాంచ్ వాళ్ళు క్లియర్గా చెప్తారు. బట్ సహజంగా ఇక్కడ ఎవరైతే దీనికి ట్రాన్స్ఫర్కి ట్రై చేయాలనుకుంటున్నారో వాళ్ళకి సహజంగా 90% అయితే ఒప్పుకోరు ఏ కాలేజ్ అయినా. ఎందుకంటే వాళ్ళ దగ్గర 4 ఇయర్స్ మనీ పే చేసే స్టూడెంట్ ఇంకొకళ్ళ దగ్గరికి వెళ్ళి పే చేస్తా అంటే ఎందుకు ఒప్పుకుంటారు? సో ఇక్కడ ఖచ్చితంగా మీరు మేనేజ్మెంట్తో డిస్కస్ చేయాలి. సో సమ్ పెనాల్టీ లేదంటే కంపెన్సేషను లేదంటే సమ్ కాంప్రమైజ్ ఇట్లా ఉంటుంది అన్నట్టు. సో మీరు ఇక్కడ ఈ కాలేజ్ నుంచి వెళ్ళిపోవాలి అనుకుంటే మీరు ఖచ్చితంగా ఇక్కడ ఎంతో కొంత అమౌంట్ పే చేయాలి. సపోజ్ మీరు సెకండ్ ఇయర్లో వెళ్ళిపోవాలనుకుంటే సెకండ్ థర్డ్ ఫోర్త్ ఇయర్కి సంబంధించిన మనీ అయితే ఖచ్చితంగా మీరు పే చేయాల్సి ఉంటుంది. 100% నేను చెప్పలేను, కాలేజ్ మేనేజ్మెంట్తో డిస్కస్ చేసుకొని మీరు పే చేయొచ్చు. మీరు రూల్స్ అండ్ రెగ్యులేషన్ ప్రకారం కోర్టుకి వెళ్తా, అది వెళ్తా, యూనివర్సిటీకి వెళ్తా అంటే మాత్రం మీరు ఇక్కడే ఉంటారు, నెలల తరబడి ఆ కేసు ఆ లెటర్ నడుస్తుంటుంది, వాళ్ళకున్న కనెక్షన్స్తో వాళ్ళు మెయింటైన్ చేసుకుంటారు. సో నీ లెటర్ ఫార్వర్డ్ కాదు, ఇంకో నెల అయిపోతుంది, ప్లస్ సెమిస్టర్ మధ్యలో నువ్వు వెళ్ళడానికి ఛాన్స్ లేదు, మళ్ళీ 1 ఇయర్ నీకు అక్కడే అయిపోతుంది టైం, రైట్? సో మేనేజ్మెంట్తో మీరు మాట్లాడుకొని డిసైడ్ చేసుకుని వెళ్ళొచ్చు. ఎవ్రీ ఇయర్ ఏప్రిల్ తర్వాత ఇట్లా నోటిఫికేషన్ వస్తుంది జేఎన్టీ వాళ్ళకైతే, అప్పుడు మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఫస్ట్ ఇయర్లో సెకండ్ సెమ్ కంప్లీట్ అవ్వకముందే మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఆ తర్వాతనే మీ లెటర్ ఫార్వర్డ్ అవుతుంది. ఇంకా ఫీ రీయింబర్స్మెంట్కి అయితే మీకు ఏం ప్రాబ్లం లేదు, ఏ కాలేజ్కి వెళ్ళినా అక్కడికి వెళ్ళి ఆ కాలేజ్ ద్వారా మీరు అప్లై చేసుకోవచ్చు, ఫీ రీయింబర్స్మెంట్ మీద ఖచ్చితంగా మీకు వస్తుంది. ఆల్రైట్ గైస్, ఈ విషయాల గురించి నన్ను చాలామంది క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు గూగుల్లో సెర్చ్ చేయండి, మీ కాలేజీలో ఎగ్జామ్ బ్రాంచ్ ఉంటుంది, ఎగ్జామ్ బ్రాంచ్లో అడిగినట్లయితే, మీ హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్తో అడిగినట్లయితే వాళ్ళు క్లియర్ డీటెయిల్స్ అని ఇస్తారు. ఓకే, నా డీటెయిల్స్ మీకు అర్థమైనా అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ కొట్టండి, ఫర్దర్ నోటిఫికేషన్స్ ఇమీడియట్లో వస్తాయి. మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దాం, అప్పటివరకు బై బై గైస్.